everyone, welcome to my channel Sneha All in One. Hi friends, ఇది నాది వీడియో బుధవారం రోజు సాయంత్రం తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది వెనస్డే రోజు ఈవినింగ్ క్లీనింగ్ అనమాట. సో ఆ రోజు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో నేను 5 o'clock అరౌండ్ ఆ టైంలో ఇది క్లీన్ చేస్తున్నాను స్టవ్ అనేది. ఈ స్టవ్ గ్లాస్ స్టవ్ ఎలా క్లీన్ చేయాలంటే చాలా సాఫ్ట్ స్పాంజ్తో క్లీన్ చేయాలి. ఫస్ట్ నేను రబ్ చేసింది సోప్తో, సోప్ వేసి చాలా సాఫ్ట్ స్పాంజ్ ఉంటుంది కదా దాంతో నేను రబ్ చేశాను. ఎక్కువ హార్డ్ పెట్టకూడదు ఎందుకంటే గ్లాస్ కదా. సో అందుకని చెప్పేసి లైట్గా స్మూత్గా రుద్దాలన్నమాట స్పాంజ్తో. మన ఉంటుంది కదా స్క్రబ్బర్ టైపు. సో అవి నేను ఇయర్లీ వన్స్ ఒకసారి మొత్తం ప్యాకేజెస్ అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను అన్నమాట అలాంటివి. సో అది నేను లాస్ట్ టైం మమ్మల్ని తీసుకొచ్చాను, అట్లాగే ఉన్నాయి. అవి ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నా, ఒక్కొక్కటి విడివిడిగా సపరేట్ ఉంటాయి. బాత్రూంలో వాడేటి, షింక్లో వాడేటి, అన్నీ విడివిడిగా దేవుళ్ళకి వాడేటి సపరేట్, అండ్ ఆల్సో ఇక్కడ కిచెన్కి వాడేటి సపరేట్ ఉంటాయి అన్నమాట. సో 4-5 అయితే సపరేట్గా యూజ్ చేస్తాము. ఇక్కడ స్టవ్ కోసం నేను పెట్టుకుంది సాఫ్ట్ స్పాంజ్. సో దాంతో శుభ్రంగా సోప్, మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతో కానీ సోప్ కానీ ఇలా సాఫ్ట్గా తుడిచేసుకుంటే బాగా రఫ్గా హార్డ్గా అయితే చేయకూడదు. గ్లాసెస్ పైన లైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు బాగుండదు. అందుకని చెప్పి సాఫ్ట్గానే స్మూత్గానే వాష్ చేయాలన్నమాట. చూసారా విండోకి పెట్టిన స్పూన్స్ అన్నీ ఎంత లైటింగ్ కనబడుతుంది అంటే స్టవ్ చాలా మెరిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా ఈవినింగ్ టైంలో. బుధవారం సాయంత్రం వ్లాగ్ ఇది. బయట నుంచి రాగానే ఎందుకో నాకు ఈ సాయంత్రం పూట చేయాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ విధంగా నీట్గా ఆ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. డైలీ కిచెన్ టైల్స్ తుడిచేదే క్లాత్ అది. చాలా అంటే చున్ని నాది ఎప్పటిదో పాతది ఉంటే సాఫ్ట్ది. ఇంకా దీనికి వాడుతున్నాను, చాలా ఈజీగా పోతుంది అనమాట డస్ట్ అనేది. సూపర్ క్లీన్ అవుతుంది, పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ చేయడానికి కూడా బాగుంటుంది సాఫ్ట్ క్లాత్. వెంటనే తడి అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒక్కసారి క్లీన్ చేస్తే చాలు. సో ఈ విధంగా నాకు ఎందుకు సాయంత్రం అలా చేయాలనిపించింది క్లీన్గా. ఎప్పుడు మార్నింగే చేస్తాను, ఇంకా నాకు టైం అంటూ ఉండదు. మార్నింగే చేయాలి, ఈవినింగే చేయాలని అలా ఏమనిపించదు. ఎప్పుడు ఏది చేయాలని ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అప్పుడు అది చేస్తుంది అన్నమాట. సో వస్తూ ఇంటికి రాగానే, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంకా ఈ పని చేయాలనిపించింది. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది, అంటే మన హెల్త్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నీట్గా డ్రై క్లాత్ కూడా తుడిచిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి కంపల్సరీ. ఎప్పుడు లక్ష్మీదేవి నా తోడు, వంట చేసేటప్పుడు కూడా అమ్మవారు నా తోడు ఉండాలి అన్నట్టు నేను ఇక్కడ కమల ముగ్గు అయితే వేస్తాను. కమల ముగ్గు అంటేనే లక్ష్మీదేవి అనమాట. నా ముగ్గులో కంపల్సరీ డైలీ రొటీన్ అనమాట లోటస్ వేయడము. సో లోటస్ ఫ్లవర్స్ వేసిన తర్వాత, సో ఫ్రెండ్స్ ఇలా చాక్ పీస్ నీట్గా మంచిగా తడి దాంట్లో తడపాలన్నమాట. ఫస్ట్ ఒక్క సెకండ్ అలా వాటర్లో డిప్ చేసి మన ముగ్గు వేస్తే కనుక సూపర్గా ముగ్గు వస్తుంది టైల్స్ మీద. అసలు చూసే వాళ్ళకి అర్థం కాదు ఇది చాక్ పీసా పెయింటింగా అన్నంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఈజీగా మట్టికి మనం ఈ విధంగా ముగ్గు వేసుకోవచ్చు. చాక్ పీస్ అనేది వాటర్లో డిప్ చేసి వేస్తేనే అప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది ముగ్గు అనేది. ప్రింట్ వేసినట్టు, పెయింటింగ్ వేసినట్టుగా ఉంటుంది, పెయింటింగ్తో ప్రింట్ కొట్టినట్టుగా అంత క్లియర్గా అయితే ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మీరే చూస్తారు కదా. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో ఇది ఉంటుంది నాకు డైలీ అనుభవి. డోలీ అనేసాను, సారీ ఫర్ దట్. సో డైలీ రొటీన్ లైఫ్లో కంపల్సరీ ఇది ఉంటుంది అన్నమాట. నా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, నా ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా వేసుకుంటే నాకైతే అసలు ఆ రోజంతా పండుగ వాతావరణంలాగా ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు పండుగ అనుకోవాలి మనము. ఆ విధంగా మనం ఇల్లు శుభ్రంగా అరేంజ్ చేసుకుంటేనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా డైలీ మనకి అలవాటు, ఇప్పుడు ఫుడ్ ఎలా తింటామో ఆకలి డైలీ అవుతుంది. ఇది కూడా మనకి పార్ట్ ఆఫ్ ది లైఫ్లో కంపల్సరీ, మన లైఫ్లో ఇది కూడా పార్ట్ ఆఫ్ ది మెయిన్ అన్నమాట. సో చూసారా ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది నా కిచెన్ అయితే.
కిచెన్ టాప్ అండ్ స్టవ్ ఎంత అందంగా ఉంది కదా, ఆ ముగ్గులతో స్టవ్ కలకలలాడిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు చేసుకొని చూడండి. కొంతమంది అసలు చేయరు, అసలు కొంతమందికి అయితే ఇలాంటి అలవాట్లే ఉండవు అన్నమాట. అంత వరస్ట్ పీపుల్స్ కూడా ఉన్నారు మన దేశంలో, అలా దాపరమించారు. కనీసం ఇలాంటివి చేసి చూసి నేర్చుకున్న అన్న తెలివితేటలు కూడా కొంతమంది ఉండవు. సో ఇక్కడైతే నేను పూజకి సిద్ధం చేసుకుంటున్నాను. ఆవు పిడకలు కూడా చూసారు కదా లాస్ట్ వీడియోలో, నేను ఇంట్లోనే తయారు చేసిన ఆవు పెండ తీసుకొచ్చి బాల్కనీలో హ్యాపీగా కూర్చొని ఇది కూడా నేను పిడకలు తయారు చేసి మంచిగా ఒక 4-5 డేస్ ఎండకి బాగా ఎండబెట్టిన తర్వాత అప్పుడు నేను పూజకు వాడతాను. ప్యూర్ అన్నమాట, ప్యూర్ ఆవు పెండ ఇది. నేను ప్రత్యేకంగా వెళ్ళి తీసుకొచ్చిన ఆవు పెండతో నేనే స్వయంగా పిడకలు కొట్టి ఆరబెట్టి ఈ విధంగా దేవుడికి వాడుతున్నాను. నాకు అదొక్క సాటిస్ఫాక్షన్, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో, నాకు తోచినంత సేవలు చేసుకుంటున్నాను భగవంతుడికి. సో మీరు కూడా చూడండి, ఇలాంటి అలవాట్లు చేసుకుంటే మనకి సమ్ మైండ్ చాలా ఫ్రెష్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా చాలా పాజిటివ్గా ఉంటుంది మన మైండ్ అనేది. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. అసలు ఇల్లు అనేది స్వర్గంలాగా మార్చుకునేది మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇల్లు స్వర్గం కావాలన్నా నరకం కావాలన్నా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అలాంటి చిన్న చిన్న మన మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక మన లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది. దేవుని మించిన, దేవుడికి చేసుకున్న సేవలకు మించిన ఇంకా వేరే సుఖం దేంట్లో ఉండదు. మన మైండ్ బాగాలేనప్పుడు ఆ దేవుడినే తలుచుకుంటాము, అలాంటప్పుడు ఆ భగవంతుని తలుచుకుంటేప్పుడు ఆ భగవంతుని సేవలు చేసే అదృష్ట భాగ్యాన్ని మనం పొందినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మన మానవ జన్మ ఎత్తినందుకు ఇంకా గర్వపడాలి. మన మానవులు చేయాల్సిన పనులేంటి అవన్నీ తెలుసుకొని కూడా మనం ప్రవర్తిస్తే కనుక చాలా బాగుంటుంది, దేశమే బాగుపడుతుంది. ఇలాంటి ప్రతి ఒక్కరూ టైం దొరికితే చాలా భగవంతుడి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందండి మీరు కూడా. చూడండి అప్పుడు మీలో ఎంత చేంజెస్ వస్తుంది. అసలు ఇంకా భగవంతుని విడిచి ఉండలేరు, ఆ పూజలు చేసుకుంది ఉండలేరు. ఇంకా నేనంతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ దీపం పెడతాను. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్తే చెప్పలేను కానీ ఈవినింగ్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ మా ఇంట్లో దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా నేను చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈవినింగ్ టైంలో అక్కడ పక్కన ఆవు పిడకలది వెలుగుతుంది, ఇక్కడ కింద కోన్ అదిగో కోన్ కూడా వెలిగిస్తున్నాను, కోన్ ధూప్ స్టిక్ అది కూడా వెలిగిస్తున్నాను. నేను అలసి ఇక్కడ పచ్చ కర్పూరం కూడా తీస్తున్నా, జవ్వాది తీస్తున్నాను. నెక్స్ట్ పచ్చ కర్పూరంతో ఆర్తి కూడా ఇస్తాను, జవ్వాది పౌడర్ ఇక్కడ వేస్తా. మన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి నేను జవ్వాది కంపల్సరీ జవ్వాది పౌడర్ చల్లుతాను అక్కడ వాళ్ళ కోసము. మనం ఎలా పర్ఫ్యూమ్స్ వాడుకుంటామో మనకి షోకులు ఉంటాయి, మరి భగవంతుడికి ఎవరు చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఆ భగవంతుడు కూడా స్ప్రే స్మెల్ పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పేసి నేను జవ్వాది పౌడర్ వేస్తాను, మంచి మంచి ధూప్ స్టిక్స్ వెలిగిస్తాను, మంచి మంచి అగరబత్తిలు పర్ఫ్యూమ్స్వి వెలిగిస్తాను. అలా దేవుడికి కూడా సంతోషపడతానన్నమాట మ్యాక్సిమం నేను చేయగలిగినంత. అండ్ ఇక్కడ అగ్ని దేవుడికి కూడా నేను కొంది ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. మన అగ్ని దేవుడు ఇంత మనం కాపాడుతూ ఉన్నాడు. అగ్ని లేనిది మనకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది, లేదు కదా. సో అగ్ని భగవంతుని కూడా ప్రతిరోజు మనం తలుచుకోవాలి, అన్నపూర్ణ దేవిని కూడా తలుచుకోవాలి. అమ్మవారిని తలుచుకోవడం వల్ల మనకి తినడానికి ఫుడ్ లోటు లేకుండా అమ్మవారు కరుణిస్తుంది మనని. సో ఇలా ప్రతి దానికి మనం విశ్వాసంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఒక పాజిటివిటీ ఉంటుంది, ప్రతి దేవుల్లో కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది. అన్నపూర్ణ దేవి అంటే మనకు అన్నాన్ని ఇచ్చే దేవత. అగ్నిదేవుడు మనకి పుష్టిగా కడుపు నిండా వండుకొని తినే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు అగ్నిదేవుడు. సో వాళ్ళందరినీ కూడా మనకి శతకోటి దండాలు పెట్టుకోవాలి. మనకి మానవ జన్మ ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు ఇంత మంచి జ్ఞానాన్ని కలిగించిన భగవంతుని కోటి దండాలు పెట్టుకుంటాను. వేల వేలకు లక్షల కోట్ల దండాలు అయితే నేను పెట్టుకుంటాను. సో ఈ విధంగా మైళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫాగీ ఫాగీగా మైళ్ళు మొత్తం అగరబత్తులతో ధూప్ స్టిక్కులతో తర్వాత ఆవు పెండది సాంబ్రాణి వేశాను కదా దాంతో ఎంత కలగా ఉంది మైళ్ళు. అయితే నాకు ఇదే స్వర్గం. ఇంకా ఇంట్లో ఉంటే నాకు ఈ భగవంతుడు సేవ చేసుకోవడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను.
అండ్ ఇంకా పూజ కార్యక్రమం అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళేసొద్దాం అని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇంకా వెళ్తూ వెళ్తూ ఊరికే వస్తాను ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేసుకొని వస్తాను కదా పని. సో ఆ పని ఏంటో నెక్స్ట్ ఈ వీడియోలో కూడా చూస్తారు బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చాను అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఓ మై గాడ్, మా ఇల్లు చూసారా ఎంత కలగా ఉంది. కింద లైటింగ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో పెట్టండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్. అండ్ వచ్చేసాను ఇంకా బయట నుండి, ఇంటికి వచ్చేసిన తర్వాత వస్తూ చెప్పాను ఇందాక. సో ఎక్కడ పూజా సామాన్ షాప్ కనిపించినా సరే ఇంక అక్కడ ఆగాల్సిందే నేను. సో ఏదో ఒకటి కొంటానన్నమాట. సో లక్కీగా నేను కొన్నది ఇంకొక ఐటెం కొన్నాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఆవు నెయ్యి అయితే 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను నేను. అండ్ ఇదేంటంటే గడ్డ కట్టింది కదా, సో ఈ బౌల్లో కొంచెం వేడి చేసి లైట్గా వేడి చేసిన తర్వాత ఈ బాటిల్లో స్టోర్ చేస్తాను నేను. ఇందులో ఉన్నాయి కదా ఒత్తిళ్ళు, అందులో వేసి స్టోర్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడల్లా నెయ్యి దీపం పెట్టాలనుకున్నప్పుడు తీసి ఈ విధంగా శుక్రవారం ఒకరోజు నెయ్యి దీపం పెట్టినా చాలు, చాలా ఫలితాలు వస్తాయి అన్నమాట, చాలా బెనిఫిట్స్ వస్తాయి. అంటే దేవుడికి ఒక శుక్రవారం మన నెయ్యి దీపం పెట్టినా చాలు, డైలీ పెట్టని అవసరం లేదు. సో అందుకని చెప్పి ఈ విధంగా నేను స్టోర్ చేస్తున్నాను. మనకి నెయ్యి ఇప్పుడు ఎంత కాస్ట్లీ ఉంది తెలుసు కదా, ఆ భగవంతుడు నన్ను కరుణిస్తే డైలీ నెయ్యితో పెట్టుకునే భాగ్యాన్ని కూడా నాకు కలిగించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఉండే మన పరిస్థితుల్లో డైలీ ఆ దేవుడికి నెయ్యితో పెట్టలేము అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా మన నార్మల్ పీపుల్స్ కూడా ఇది ఫాలో అవుతారని చెప్పి ఈ విధంగా ఈ వీడియో చిన్న టిప్ అనమాట, చిన్న టిప్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి పెట్టాను. ఈ విధంగా స్టోర్ చేసి పెడితే మనం ఎప్పుడు నెయ్యి దీపం పెట్టాలనుకున్నా ఇమీడియట్గా అందులోంచి 2 ఒత్తులు తీసి పెట్టేయచ్చు. అంటే ఒత్తిళ్ళకి అంటుకుంటుంది అనుకోండి నెయ్యి, సో ఇంకొంచెం అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవాలనుకుంటే ఇంకో 10 రూపాయల ప్యాకెట్ తెచ్చి నెయ్యి స్టోర్ చేసుకోవచ్చు అనమాట, నెయ్యి వేసి దీపం పెట్టచ్చు. సో ఇక్కడ దీపారాధన ఆయిల్ ఈసారి కొత్త బ్రాండ్ తీసుకొచ్చాను, ఎందుకంటే అక్కడ కుషాయిగూడలో ఉన్నప్పుడు హోల్సేల్ షాపు రెగ్యులర్గా ఉండేది, ఎప్పుడు ఒకటే ఆయిల్ ప్యాకెట్ విజయ సమ్ దీపారాధన ఆయిల్ తీసుకొచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొంచెం బ్రాండ్ అయితే మారింది, క్వాంటిటీ కూడా చూడండి ఎంత ఎక్కువ వచ్చేసింది, అంటే లీటర్ కంటే కూడా ఎక్కువే అంట కొంచెము. సో అందుకని చెప్పేసి నేను కొంచెం చేంజ్ చేద్దామని ఈ విధంగా మనకు అది మనమైతే అదే ఆయిల్ ఫుడ్లో అయితే ఎన్ని రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా, మరి దేవుణ్ణి ఎవరు పట్టించుకుంటారు మనమే. అందుకని చెప్పేసి దేవుడి కోసం కూడా నేను ఆయిల్ మార్చుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా అక్కడ చూడగానే నాకు ఇది అట్రాక్టివ్గా అనిపించింది, ఆయిల్ చాలా బాగుందని చెప్పి తీసేసుకున్నాను. ఇక్కడ నేమ్ చూడండి కొత్తగా ఉంది. అయితే ఈ విధంగా ఈ డ్రాప్లో ఈ ఆయిల్ వేసిన తర్వాత ఎన్ని డ్రాప్స్ ఉంటాయో మనకి ఇంకో రోజు దీపం సరిపడే అంత డ్రాప్స్ పడతాయన్నమాట. అందుకని చెప్పి నేనేం చేస్తాను, ఇలా పట్టుకర మధ్యలో పెట్టేసి ఆ బాటిల్ క్యాప్ అనేది అలా పెట్టేసి ఒక గోడకి వాల్ సపోర్ట్గా నిలబెడతాను. అలా నిలబెడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న ఆయిల్ మొత్తం